నమస్తే, టీవీటూ తెలంగాణ వార్తలకి స్వాగతం. సిద్దిపేట మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు సామిడి గోపాల్ రెడ్డి మరియు కార్పొరేటర్ అక్కి మాధవి ఆధ్వర్యంలో నక్షత్ర హాస్పిటల్స్ డాక్టర్ చంద్రశేఖర్ సౌజన్యంతో మీర్పేట్ పోస్టాఫీస్ వద్ద ఉన్న ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ శిబిరంలో వివిధ కాలనీలోని ప్రజలకు సుమారు 300 మందికి ఉచితంగా వైద్యం మరియు మందులు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, ఇలాంటి శిబిరం ద్వారా ఎంతో మంది వారి యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ మరియు అవగాహనతో పాటు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి నక్షత్ర హాస్పిటల్లో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రెసిడెంట్ చెల్ల నరసింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి నాయకులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా యావత్ రాష్ట్ర ప్రజలకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మీర్పేట స్థానిక కార్పొరేటర్ గారు అఖి మాధవి గారి ఆధ్వర్యంలో నక్షత్ర హాస్పిటల్స్ వారి నేతృత్వంలో డాక్టర్ రవీందర్ గారు, వారు మెడికల్ డైరెక్టర్ గారు, మరొకరు ఉన్నారు ఎండి జనరల్ మెడిసిన్ కృష్ణ తులసి గారు, అలాగే శ్రీవల్లి ఎండి జనరల్ మెడిసిన్ గారు, అలాగే వంశీ చంద్రరాజు ఎంఎస్ ఆర్థోపెడిక్ గారు, అలాగే చంద్రప్రకాష్ సిఏఓ గారు, వీరి నేతృత్వంలో ఈరోజు అక్కి మాధవి గారి వార్డులో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. స్థానికులందరూ కూడా ఉచితంగా వచ్చి ఇక్కడ వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల్ని డాక్టర్ల దృష్టికి తీసుకొస్తే వారు ఇక్కడ అన్ని రకాల టెస్టులు ఫ్రీగా చేస్తున్నారు. అలాగే వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు తలెత్తిన పరిస్థితుల్లో మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేసి మెడిసిన్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. నక్షత్ర హాస్పిటల్ వారికి కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఆసుపత్రి సిబ్బందితోటి మాట్లాడాం. వారి సిఓ గారు వాళ్ళు కూడా సానుకూలంగా స్పందిస్తూ ఒక్క వార్డులోనే కాకుండా దాదాపు 46 వార్డులు ఉన్నాయి. అవసరమైన మేరకు వారు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఉచితంగా వైద్యం అందిస్తందుకు మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళు తెలపడంతో నిజంగా మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మేము సైతం ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరికి డాక్టర్స్ని అందుబాటులోకి తీసుకొస్తూ వివిధ రకాల టెస్టులు తీసుకొస్తూ వారిని కాపాడడంలో మా వంతు పాత్ర పోషిస్తున్నందుకు నిజంగా మేము కూడా చాలా సంతోషిస్తున్నాం. ఇప్పుడు నేను కూడా బీపీ, షుగర్ ఇలాంటి తదితర టెస్టులన్నీ చేయించుకున్నాం. మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ శిబిరంలో పాల్గొని వారికి ఉన్నటువంటి బాధలని, రోగాలను డాక్టర్ల చేత వాటిని అన్నింటినీ తొలగించుకొని మంచి ఆరోగ్యంతో ఉండాలన్న అభిప్రాయంలో వాళ్ళు ఉన్నారు. మేము కూడా మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మంచి ఆరోగ్యంతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. ఇలాంటి ఆసుపత్రి వాళ్ళు ఎవరున్నా కూడా ముందుకొస్తే వాళ్ళందరికీ కూడా కాస్త సేవను చేసే అవకాశం ఉంటుందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ రాసిన వారిని మరొకసారి అభినందిస్తున్నాం. వారు సేవా దృక్పథంతో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నందుకు మరొకసారి వారిని అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్లో 45th డివిజన్లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మా డివిజన్ వారి ప్రజల ఆరోగ్యం మేరకు, వాళ్ళ ఆరోగ్యం ఇది ఫస్ట్ టైం కాదు, ఇది సెకండ్ టైం నేను పెట్టింది. అందరూ బాగుండాలి. ఈ ఉరుకుల పరుకుల జీవితంలో హెల్త్ గురించి ఎవరు పట్టించుకుంటలే కాబట్టి ఫ్రీ చెకప్ పెడితే అందరూ వచ్చి చేయించుకుంటారని ఉద్దేశించి మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకా షుగర్ టెస్ట్, బీపీ టెస్ట్, ఇంకా ఈసీజీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మన నక్షత్ర హాస్పిటల్ వారి సౌజన్యంతో. మాకు సహకరించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. మన నక్షత్ర హాస్పిటల్ ఎండి తులసిదాసార్ గారు వచ్చారు, వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి చేయించుకుంటున్నారు. కార్పొరేషన్ అధ్యక్షులు గోపాలన్న గారు కూడా వచ్చారు, వారి ఆధ్వర్యంలో కూడా ఈ శిబిరం ఏర్పాటు చేయడం. అండ్ మా డివిజన్ వాసులందరికీ ధన్యవాదాలు.